Namaste, Nenu Deepa. Welcome to Top Telugu TV. Petrol. దేశంలో లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. రోజు రోజుకి పెట్రోల్ ధర పెరుగుతూ పోతూ ఉండడంతో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. అయితే ఇప్పుడు డీజిల్ ధర ఏకంగా 25 రూపాయలు పెరిగింది. అదేంటి, మాకు బంక్స్ వద్ద మామూలు ధరకే డీజిల్ అమ్ముతున్నారు కదా అంటారా? పెరిగింది సాధారణ వినియోగదారుడికి కాదు, బల్క్ వినియోగదారులకి. మరి దీనివల్ల మాకు నష్టం ఏంటి అంటారా? అంతిమంగా నష్టపోయేది సామాన్యుడే. అసలు ఈ బల్క్ వినియోగదారులు ఎవరు? వీరికి మాత్రమే డీజిల్ ధర లీటర్కి 25 రూపాయలు ఎందుకు పెరిగింది? దీనివల్ల సామాన్యులకు కలిగే నష్టమేంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, విమానాశ్రయాలు, మాల్స్, సినిమా హాళ్లు, టెక్ పార్కులు, పరిశ్రమలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వంటివి బల్క్ డీజిల్ వినియోగదారుల కేటగిరీ కిందకు వస్తాయి. వీటి డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరంతా నేరుగా చమురు విక్రయ కంపెనీల నుండి డీజిల్ను కొనుగోలు చేస్తూ ఉంటారు. నిజానికి బల్క్ డీజిల్ ధర రీటైల్ ధర కన్నా తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు బల్క్ డీజిల్ ధర పెరిగి సామాన్యుడికి పెట్రోల్ పంపుల వద్ద వాహనదారులకు విక్రయిస్తున్న డీజిల్ ధర స్థిరంగా ఉంది. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర దాదాపు 40% పెరగడం. ఇక బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర లీటర్కు 25 రూపాయలు పెరిగింది. బల్క్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల బల్క్ వినియోగదారులైన బస్ ఫ్లీట్ ఆపరేటర్లు, మాల్స్ నిర్వాహకులు పెట్రోల్ పంపుల వద్దకి క్యూ కడుతున్నారు. నిజానికి వీరంతా ఇంతకుముందు ఆయిల్ కంపెనీల నుండి నేరుగా ఇంధనాన్ని ఆర్డర్ చేసేవారు. కానీ ఇప్పుడు బల్క్ డీజిల్ ధర పెరగడంతో అందుకు బదులుగా పెట్రోల్ పంపుల వద్ద ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో పెట్రోల్ పంపుల అమ్మకాలు 20% పెరిగినట్లు తెలుస్తోంది. ముంబైలో బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర లీటర్కు 122.05 పెరిగింది. కానీ పెట్రోల్ పంపుల వద్ద విక్రయిస్తున్న డీజిల్ ధర మాత్రం లీటర్కు 94.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ పంపుల్లో లీటర్ డీజిల్ ధర 86.67 ఉండగా బల్క్ లేదా పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర దాదాపు 115 రూపాయలుగా ఉంది. ఈ కారణంగానే బల్క్ వినియోగదారులు నేరుగా బంక్స్ వద్దే డీజిల్ సేకరిస్తున్నారు. మరోవైపు పెట్రోల్ పంపుల్లో తక్కువ ధరకు ఇంధనాలను విక్రయిస్తూ ఉండడం వల్ల రీటైలర్లకు నష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియోబీపీ, షెల్, రిలయన్స్ వంటి ప్రైవేట్ రీటైలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడున్న రేట్లతో ఎక్కువ ఇంధనాన్ని విక్రయించడం కన్నా మూసివేయడం మేలన్న ఆలోచన చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంతకుముందు అంటే 2008వ సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీల నుండి పోటీని తట్టుకోలేక రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా 1432 పెట్రోల్ పంపులను మూసివేసింది. బల్క్ వినియోగదారులు పెట్రోల్ పంపుల వైపు మళ్ళుతున్నందువల్ల రిటైలర్ల నష్టాలు పెరిగి మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే పెట్రోల్ పంపులు మూసివేయడం తప్ప ఆయా సంస్థలకు మరో మార్గం లేదు. ఒకవేళ బల్క్ వినియోగదారులు అంత రేటు పెట్టి రీటైల్గానే కనుక డీజిల్ కొంటే ఆ భారమంతా సామాన్యుడి మీదే పడుతుంది. కాబట్టి ఎలా చూసుకున్నా ఈ సమస్యకి పరిష్కార మార్గం కనిపించడం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ చేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ